నమస్తే బాబాయ్ మీ పేరు? నా పేరు రామకోట రెడ్డి అయ్యా. రామకోట రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. ఈసారి గెలుపు అవకాశాలు మాదే అంటూ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏ పోటా పోటీగా ప్రచారాలు జరుపుతూనే ఉన్నాయి. మరి గెలుపు ఎవరిని వివరిస్తుంది అంటారు? ఇదివరకు ఆయన గెలిచి ఏం చేశాడయ్యా మాకు మల్లాది విష్ణు గారు. మా ఏరియాకు రావడానికి జనాలు భయపడేవాళ్ళు, ఏంటా ఈ గుడిసెలు ఈ పందుల గుడిసెలు అని. అలాంటిది ఇవాళ చూడు, మాకు రోడ్లు చూడు, మా ఏరియా డెవలప్ అయింది ఆ ఉమాగారి వల్లే. అంటే మొత్తం ఈ హయాం ఏ పార్టీ వల్ల అయిందంటారు? తెలుగుదేశం వల్లే అయింది ఇదంతా కూడా. తెలుగుదేశం హయాంలోనే జరిగింది అంటారు? జరిగింది. అడుగుతాను, 100కి ఎంత శాతం జరిగింది అంటారు? 100కంటే ఆయన చేతనైన మటుకు చేశాడయ్యా, ఇబ్బంది లేదు. మాకేమేం కావాలో ఇప్పుడు నా ఆటో ఉంది, నా ఆటో 15,000 టాక్సీ రద్దు అయింది. ఇవాళ లేకపోతే నేను 15,000 కట్టాల్సి వచ్చేది. మరి అది మంచి చేసిన వాళ్ళకు మరి చెప్పాలి, మంచి చేసిన వాళ్ళ గురించి. మనం ఈసారి ఖచ్చితంగా టీడీపీగా ఉన్నదని మీరు అంటున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పెద్దవారి సపోర్ట్ ఉంది కదా, వచ్చేది వైసీపీ అంట. అయితే మాత్రం బాండా బొమ్మ గెలుస్తాడని నాకు నమ్మకం ఉందయ్యా. మీ ప్రాంతం వారు చెప్పారు, మరి రాష్ట్రం మొత్తంగా? రాష్ట్రం మొత్తం అంటే రావచ్చు, టీడీపీ రావచ్చు అని నేనైతే కూడా అనుకుంటున్నా, ఎందుకంటే పథకాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కమ్మా, రావచ్చు. పీవీపీ పేరున్నారు బాబు మీరు? పీవీపీ అని ఆయన ఈ మధ్య అనుకుంటుంటే విన్నాను బాబు. నేను నేను చూడలేదు ఆయనతో మనకేం పని, ఆయన అక్కడ ఉంటాడు, మేము ఆటో తోలుకుండే వాళ్ళం. పుట్లూరి వరప్రసాద్ అంటే ఆయన పూర్తి పేరు. మరి ఆయన వైసీపీ నుంచి ఎంపీగా క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే తెలియదు అంటున్నారు మీరు? కానీ ఎవరికి వాళ్ళే వస్తా ఉంటారు, అవన్నీ మనము పట్టించుకుంటే ఆయన ఎక్కడ ఉంటాడో మాకే తెలియదు, మేము ఆయన ఎప్పుడు చూడలేదు. మేము ఆటో తోలుకుండే వాళ్ళం, మాకు ఎవరు మంచి చేస్తారో ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళ పక్కే మనం మాట్లాడాలి, న్యాయం చేయాలి కూడా. డబ్బు అనే మోసంలో పడిపో ఆ డబ్బు ఏదో ఒక చేస్తుంది, ఆ మాయలో పడిపోతే వేరే పార్టీకి వెళ్ళిపోయేవారు ఉంటారు కదా ఓటర్లు అంటారు, మరి అలా ఉన్నారా అభిమానంతో ఉన్న వాళ్ళు ఎక్కువ? అయ్యా ఎవరు చెప్పినా, నేను ఒకసారి పలాని వాళ్ళకని అనుకున్నాను అనుకో, నువ్వు 100,000 రూపాయలు ఇచ్చినా నేను మారలేనుగా, నా ఆలోచన నాకు ఉంటుందిగా. నువ్వు 100,000 ఇస్తానన్నా, ఇప్పుడు ముందు ఆకలి వేసేటప్పుడు ఎవడైతే అన్నం పెట్టాడో ఆడే కదా నీకు గుర్తుంటాడు, మరి ఆడే నాకు గొప్ప. పవన్ కళ్యాణ్ పార్టీ తెలుసు? పవన్ కళ్యాణ్ పార్టీ కూడా మా ఏరియాలో పెద్దగా ఏమి ఉండదు అసలు. జనసేన మేనిఫెస్టోలోనే ఆ చెప్పే పథకాలు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు, వైసీపీ పథకాలు బాగానే ఉన్నాయి అంటున్నారు, ఆటి వైపు చూసే వాళ్ళు లేరా? మా ఏరియాలో లేదు బాబు, అది బాబురావు గారు నిల్చున్నారు కానీ ఆయన కార్పొరేటర్గా ఇదివరకు గెలిచాడు పర్వాలేదు, ఎమ్మెల్యేగా ఆయన వచ్చేంత ఇది మాకు లేదు. అయితే ఎలాగైనా సరే ఎంత జరిగినా సరే వచ్చే పార్టీ ఏదంటారు అయితే మీరు? మా ఏరియాలో మాత్రం టీడీపీ ఇంకా తిరుగులేదు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆయన అలాంటి పనులు మాకు చేశాడయ్యా, చేశాడు కాబట్టి చేశాడని మనం చెప్పాలి కూడా.